అందరికీ నమస్కారం అండి. నా పేరు భవన్ రెడ్డి, సిఇఓ మాస్ట్రో డైనమిక్స్ అండి, అమీర్పేట్ హైదరాబాద్. వీఆర్ ఇన్ టు దిస్ అడ్మిషన్స్ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్ అడ్మిషన్స్ చేస్తున్నాము డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఆల్ ఓవర్ ఇండియా. అయితే ఇప్పుడు మేము చేస్తున్న గురుకాశీ యూనివర్సిటీ బఠిండా పంజాబ్ తల్వండి సాహులో ఉందండి. అయితే ఆ యూనివర్సిటీకి ఇన్ని రోజులు లేని ఒక అరుదైన గౌరవం ఐకార్, ICAR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, వాళ్ళ అక్రెడిటేషన్ అన్నది ఫస్ట్ టైం మన గురుకాశీ యూనివర్సిటీకి దక్కిందండి. చాలా తక్కువ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఉన్న ఈ అవకాశం అది. పోయిన సంవత్సరం మన ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి వెళ్ళిన దాదాపు ఒక 75 మంది 80 విద్యార్థులకి కూడా ఈ అక్రెడిటేషన్ వర్తిస్తుంది. ఈ అక్రెడిటేషన్ రావడం అన్నది ఎట్లా అంటే ఒక విద్యార్థులకి ఒక అదొక అద్భుతమైన అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళు ఎన్నో మంచి అవకాశాలు, జాబ్స్ లేదా ఫారిన్ అవకాశాలు ఇట్లాంటివి పొందుతారు. ICAR అన్నది ఇండియాలో వన్ ఆఫ్ ద రెస్పెక్టెడ్ బోర్డు, వన్ ఆఫ్ ద అక్రెడిటేటెడ్ బోర్డు. దీనికోసం మన చైర్మన్ గుర్లాబ్ సింగ్ సిద్ధు గారు, మన ఛాన్సలర్ ధాలివాల్ గారు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు, ఇట్లా మన యూనివర్సిటీ ప్రతినిధులు డాక్టర్ అశ్విని సేథి గారు మాకెంతో సపోర్ట్ చేసి ఈ యూనివర్సిటీని సౌత్ ఇండియాకి తీసుకురావడానికి చాలా అద్భుతమైన కృషి చేస్తున్నారు ఇప్పుడు మన యూనివర్సిటీ గురించి. మన సో ఈ సర్వీసెస్ని మనం ఎస్పెషల్లీ మన తెలుగు వారికి, మన తెలంగాణ వాళ్ళు అనుకోండి, మన ఆంధ్ర వాళ్ళు అనుకోండి, ఇంకా మిగతా సౌత్ ఇండియన్ పీపుల్కి మాస్ట్రో డైనమిక్స్ కన్సల్టింగ్ అండ్ డెవలప్మెంట్ అమీర్పేట్ హైదరాబాద్ వారి తరఫున మనం కంప్లీట్గా దీని అడ్మిషన్ సౌకర్యం అందిస్తున్నాము. ఇక్కడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ అ రిజిస్టర్డ్ సెంటర్, ఆథరైజ్డ్ సెంటర్ ఫర్ హోల్ సౌత్ ఇండియా అండి. ఎవరికి కావాలన్నా మన దగ్గరికి రావచ్చు. అగ్రికల్చర్కి సంబంధించి జాబ్ సపోర్ట్ అనుకోండి, ఇట్లాంటివి చాలా ఫెసిలిటీస్ మనం స్టూడెంట్స్కి ఇస్తున్నాం. అదర్ సర్టిఫికేట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఎక్స్ట్రా సర్టిఫికేషన్స్ అని చెప్పచ్చు. సో ఇది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి కంపల్సరీ ఏదో కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల మనకి సౌత్ ఇండియాలో అగ్రికల్చర్ కాలేజెస్ యూనివర్సిటీస్ కొంచెం తక్కువగా ఉన్నందుకు మనం ఈ యూనివర్సిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మనకి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చి మన స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తున్నారు. కంపారిటివ్లీ టు అదర్ యూనివర్సిటీస్ ఫీజు కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి మన గురుకాశీ యూనివర్సిటీలో. హాస్టల్ ఫెసిలిటీ అనుకోండి, వెళ్ళి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మన యూనివర్సిటీలో. ఎవరినైనా ఏదైనా సరే మనకున్న గుడ్ నేమ్ చాలా ఉందండి యూనివర్సిటీలో. మనకి స్టాఫ్ చేస్తున్న సపోర్ట్ కానీ, లాస్ట్ ఇయర్ అరౌండ్ 75 స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారండి. కంపారిటివ్లీ టు ఆల్ అదర్ యూనివర్సిటీస్ వెన్ ఇట్ కమ్స్ టు అగ్రికల్చర్ ఇట్ ఈస్ వెరీ మచ్ అఫోర్డబుల్ సార్. వేరే యూనివర్సిటీస్ తోటి ఇప్పుడు మనకున్న పర్మిషన్స్ తోటి కంపేర్ చేస్తే మనం ఇస్తున్న ఫీజు, హాస్టల్ ఫీజు కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. యాక్చువల్లీ రాజేంద్ర నగర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ చాలా అద్భుతమైన యూనివర్సిటీ. స్టేట్లోనే వన్ ఆఫ్ ద లీడింగ్, స్టేట్ కాదు సెంట్రల్లోనే ఇంటర్నేషనల్ వైడ్ కూడా రెప్యూటెడ్ యూనివర్సిటీ. కాకపోతే మంచి పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఇందులో ఒక రిజర్వ్డ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ కారణంగా మహారాష్ట్రకి, అదర్ స్టేట్స్కి స్టూడెంట్స్ వెళ్తున్నారు. అన్ని యూనివర్సిటీస్ కన్నా మనది ఉన్నది ఏంటంటే డైరెక్ట్ ఐకార్ నుంచి. ఇన్ని రోజులు లాస్ట్ ఇయర్ వరకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉండేది మనకి ఐకార్ నుంచి, బట్ ఇవాళ మనకి ICAR ఈజ్ కంప్లీట్లీ అక్రెడిటెడ్ మన స్టూడెంట్స్కి. ప్లస్ ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే సార్, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా ఆ పర్మిషన్ వర్తించడం. ఏదైనా పర్మిషన్స్ వచ్చినప్పుడు ఇప్పటి నుంచి అని అంటారు, కానీ మనకి ఇలా లేదు. లాస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఈ పర్మిషన్ అన్నది క్యాలిక్యులేట్ చేయడం మన గురుకాశీ యూనివర్సిటీ వాళ్ళు, ఐకార్ బోర్డ్ నుంచి, ఐకార్ పిఆర్ కమిటీ వాళ్ళు, మన ల్యాబొరేటరీస్ వెరిఫికేషన్ అనుకోండి, అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఎప్పుడైనా ఇంపార్టెంట్ ల్యాండ్ ఇవ్వడం అండి, వాళ్ళకి ప్రాక్టికల్స్ చేపించడం, దాంట్లో మనకి గురుకాశీ ఇస్తున్న అద్భుతమైన అవకాశం అనుకోండి. ఏదైనా సరే యూనివర్సిటీ వాళ్ళు కంప్లీట్లీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనకి కలిసిపోవడము, మనకి సపోర్ట్ చేయడం అన్నది ఇది చాలా. ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే, స్టూడెంట్స్ మిస్ అయితే ఏవైనా క్లాసెస్ దాంట్లో వాళ్ళు చూసుకోవచ్చు, కానీ ఓన్లీ ఆన్లైన్ అన్నది మనం చేయలేము. ఎందుకంటే అగ్రికల్చర్ ఇస్ 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో దానివల్ల స్టూడెంట్స్ ఏంటంటే ఎంతసేపు ల్యాబొరేటరీస్లో గడపాలి, ల్యాండ్స్లో గడపాలి, వాటి ఎదుగుదల చూడాలి, అంటే దే ఆర్ మోర్ దెన్ ఈక్వల్ టు ఫార్మర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇండియాలో ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్ అని నడుస్తుంది, దానికి విజ్ఞానాన్ని మనం తోడు చేస్తే. సో నేను పర్సనల్గా జై విజ్ఞాన్ అంటాను, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. అంటే ఒక నాలెడ్జ్ని పర్ఫెక్ట్గా మనం దానికి అటాచ్ చేయగలిగితే ఫార్మర్స్కి
ఇండియా గ్రోత్కి చాలా అంటే సాఫిస్టికేషన్స్ టెక్నాలజీ ఇప్పుడు సాఫ్ట్వేర్ని కూడా వాళ్ళకి దానికి కలిపి ఫార్మర్స్కి మంచి మంచి టెక్నాలజీ కంఫర్టబుల్ ప్రైస్లో మనం అందియగలిగితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నది మా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ సార్.